శుక్లాంభరధనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమిరాలస్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి రాసుల పుట్టుకే ఒక మహాద్భుతం అండి ఆ భగవంతుణ్ణి ఏది కోరినా అది నెరవేరుస్తాడు నిజమండి పుట్టుక నిజంగా ఎంతో గొప్పది మనసులో ఏదైనా కోరుకున్నారనుకోండి చిన్నప్పుడు కామన్గా పిల్లలు ఏమన్నా కోరుకుంటారు నేను కలెక్టర్ని అవుతా నేను డాక్టర్ని అవుతా నేను యాక్టర్ని అవుతా నేను మంచి బిజినెస్ మెన్ అవుతానని అనుకుంటారు అయితే వారు చిన్నతనంలో కోరుకున్నా పెద్దతనంలో కోరుకున్నా పెద్ద వయసులో వాళ్ళు కోరుకున్నా జరిగేది ఏంటంటే జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది జరిగేది జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏది కోరుకుంటారో జరుగుతుంది అది ఏ రాశులకు ఎక్కువగా జరుగుతుంది తెలుసా మీకు కుంభరాశి వారికి వారికి మకర రాశి వారికి వృషభ మేష సింహ అంటే మొత్తం ఈ ఆరు రాశులకండి ఈ ఆరు రాశులలో జన్మించినటువంటి వారికి అది తప్పకుండా నెరవేరుతుందండి ఖచ్చితంగా వాళ్ళ మనసులో మీరు మీరే ఇదే కాదు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి ఆ వచ్చిన వాళ్ళని ఒకసారి అనుకోండి మీరు గవర్నమెంట్ జాబ్కు రావాలని వచ్చారా లేదంటే పట్టుదలతో వచ్చారా మీకు వస్తుందని మీకు ముందే తెలుసా అని ఎవరైనా అడగండి నేను అనుకున్నాను ఏదైనా ఉంటే గవర్నమెంట్ జాబ్ సం సంపాదించాలి అని అనుకున్నాను నాకు వచ్చిందని అంటారు ఏదో క్యాజువల్గా వచ్చిందని ఎవరు చెప్పరండి క్యాజువల్ కష్టపడి నేను గవర్నమెంట్ జాబ్లో నేను రావాలని కోరుకున్నా వస్తుందని కూడా నాకు తెలుసు అని అంటారు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు మరి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఇప్పుడు చిన్నప్పటి నుండి కొంచెం యుక్త వయసులో వచ్చినప్పుడు మనకు బైక్ నడిపే వాళ్ళు అనుకోండి నేను కారు తీసుకొని నడిపేంత స్థాయికి నేను ఎదగాలి ఎదుగుతాను నేను వ్యాపారం చేస్తాను లేదంటే ఉద్యోగంలో మంచి ఉన్నత పొజిషన్కి వెళ్తాను నేను నా లైఫ్ బాగుంటుంది అని వాళ్ళు మనసులో అనుకున్నారు అనుకోండి ఖచ్చితంగా ఆ టైంకి వాళ్ళు ఆ వాళ్ళు అనుకున్న టైం నుండి కొద్ది రోజుల వ్యవధిలోనే వాళ్ళు అది చేదించుకుంటారండి అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే ఆ రేంజ్కి ఎదగలుగుతారు వీళ్ళకి మెయిన్గా ఏంటంటే వీళ్ళకు ఉండవలసింది ఏంటంటే నిజాయితీ ఇతరులు బాగుపడుతుంటే చూసి మనం కళతో చూసి సంతోషం అనేది వ్యక్తం చేసినటువంటి వాళ్ళు బాగుపడతారు ఇప్పుడు ఒకటేనండి ఒక బంతిలో కూర్చోబెట్టాం మనం ఎస్ బంతిలో మనం కూర్చోబెట్టాము మొదటి వాడికి భోజనం వేస్తున్నాము మంచిగా అన్ని చేసి భోజనం వేస్తున్నాం ఇక్కడ మనం కూర్చున్నాం నీకేమనిపిస్తుంది నువ్వేమనుకుంటావు మనసులో సింపుల్గా చెప్తున్నా అక్కడ నుండి వస్తున్నాడు నెక్స్ట్ అతనికి వస్తుంది ఆ తర్వాత అతనికి వస్తుంది ఆ తర్వాత ఇతనికి వస్తుంది ఇలా వస్తు 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 నీ దగ్గరకు కూడా వస్తుందని నీకు తెలుసా ఆ విషయం అందుకే అన్నం వేస్తున్న తింటున్నటువంటి వాళ్ళు వేస్తున్నటువంటి వాళ్ళ మీద మనం ఈర్ష్య పెట్టుకోము కోపం పెట్టుకోము ఎందుకంటే నీకు కూడా వేస్తాడని నీకు తెలుసు అర్థమైంది కదండి నీకు కూడా వేస్తాడు భోజనం వేస్తాడు అక్కడ నీకు తెలుసు కాబట్టి అతని మీద నీకు ఈర్ష ఉండదు ఎలా ఉంటుందండి అలాగే ఇప్పుడు నువ్వు రూమ్మెంట్లు ఉన్నారు రూమ్మెంట్స్ ఉన్నారు అతనికి ఒక జాబ్ వచ్చింది జాబ్ వస్తే నువ్వు ఏమనుకోవాలి అప్పుడు నాకు కూడా వస్తుందని అనుకోవాలి నాకు రాదు జాబు అని వాడి మీద ఈర్ష్య పెట్టుకున్నావు అనుకో నిజంగానే రాకుండా పోతుంది ఒకవేళ అతనికి జాబు వస్తే మనం ఈర్షపడితే ఏమైతే తెలుసా నీకు జీవితంలో జాబు రాదని నువ్వే నీ లైఫ్ను డిసైడ్ చేసుకున్నావు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నావు భోజనం నీకు కూడా వస్తుందని అంటే దాని తర్వాత వచ్చేది నెక్స్ట్ మనకే ఖచ్చితంగా వస్తుందనే ఉద్దేశంతోనే నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తుంటావు అదే జీవితం అండి ఇప్పుడు ఒక అతను బాగా సంపాదిస్తున్నాడు సంపాదించే వాడి మీద మనం ఈర్చోపడకూడదు వాడు కష్టపడుతున్నాడు సంపాదించుకుంటున్నాడు రేపు పొద్దున నువ్వు సంపాదిస్తావు నువ్వు కష్టపడతావు నీకు ఆ టైం వస్తుంది నువ్వు అనుకోవాలి మనసులో అనుకోవాలి నేను చెప్పేది మేము కొంచెం అవగాహన పెట్టి దృష్టి పెట్టి నేను చెప్పేది లగ్నం చేసుకొని మనస్తున్న లగ్నం చేసుకొని వినగలిగితే మన జీవితాన్ని మనం పొందవచ్చు ఉన్నతంగా జీవించవచ్చు భగవంతుడు అన్ని కల్పిస్తాడండి ప్రతి ఒక్కటి కల్పిస్తాడు కాస్త వెనకా ముందు అంతే కానీ నేను చెప్తున్నటువంటి ఈ ఆరో రాశులకు మాత్రం అద్భుతం మహాద్భుతమే ఇలాంటి తేదీలలో ఇలాంటి కొన్ని కొన్ని రాసులలో పుట్టినవారు ఎంతో అద్భుతమైనటువంటి వారండి కుంభరాశిలో తుల తులారాశిలో పుట్టిన మకర రాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టినా మేషరాశిలో పుట్టిన సింహరాశిలో పుట్టిన వారు చాలా 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 అదృష్టవంతులు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ జన్మిస్తే ఎక్కువగా సమస్యలు తొమ్మిదో తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో కుంభరాశిలో జన్మించినా కూడా ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి అదేవిధంగా తులారాశిలో పుట్టినవారు మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మిస్తే ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి గుర్తుపెట్టుకోండి తర్వాత తులారాశిలో పుట్టినవారు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుడితే సమస్య అదేవిధంగా సేమ్ వృషభ రాశి వారు కూడా అంతేనండి తులారాశికి ఏదైతే చెప్పానో రాశి వారికి అదే తర్వాత ఇంకొకటి కుంభరాశి వారికి ఏదైతే చెప్పానో మకర రాశి వారికి కూడా సేమ్ అదే ఎందుకంటే రెండింటికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి తర్వాత మేషరాశి వారు మేషరాశి వారు ఐదో తారీఖు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో మీరు జన్మించినట్టయితే మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇకపోతే సింహరాశి సింహరాశిలో పుట్టినవారు ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగో తారీఖులలో జన్మించిన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో సింహరాశిలో జన్మించిన ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశిలో పుట్టిన తులారాశిలో పుట్టిన వృషభ మకర మేష సింహ ఈ ఆరు రాశులలో పుట్టినటువంటి వారు అద్భుతం మహాద్భుతం అనేది కూడా వీళ్ళకి కలుగుతుందండి పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం ఈ రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి అంచెలంచెలుగా ఎదగడంతో పాటు పది మందికి ఉపాధి కల్పించడం పది మందికి సహాయం చేయడం పది మందిలో మంచి పేరు తెచ్చుకోవడం అనేది కూడా ఈ రాశిలో కలుగుతుందండి ఇందులో మీరు రాసి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి మీరు చేయవలసింది ఒకే ఒక కార్యక్రమం మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి మీ పేరు ఎన్ని అక్షరాలలో ఉంది ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏంటి న్యూమరికల్ నెంబర్ ఏంటి కాంపౌండ్ నెంబర్ ఏంటి ఫిల్లర్ నెంబర్ ఏంటి ఇవన్నీ మనం ఒకసారి సరిచూసుకోవాలండి ఇవన్నీ సరిచూసుకొని మన పేరు మనం కరెక్షన్ చేసుకోగలిగితే అసలు ఎవ్వరిని కూడా ఒక పైసా కూడా అడగన అవసరమే లేదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎవ్వరిని కూడా ఒక పైసా చేదాల్సి అడిగే పరిస్థితి అది మన జీవితంలో ఉండదు కదా అసలే ఇంకా మీకు జీవితం అంతా కూడా అంచెలంచెలకు ఎదుగుతూనే ఉంటారు మంచి పొజిషన్కి వెళ్తూనే ఉంటారు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా మార్చుకోవాలి మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ ప్యాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ అసలు మార్చకూడదండి కేవలం ఒక నోట్బుక్ తీసుకోండి రోజు ప్రాక్టీస్ చేయండి ఏ రోజుకి ఎన్నిసార్లు నేను రాయమంటానో అన్నిసార్లు రాయండి దానివలన మేలు జరుగుతుందండి కీడు మాత్రం జరగదు గుర్తుపెట్టుకోండి నేను నా ఉద్దేశం కూడా అదే ఎవరికి నేను మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎన్నటికీ ఎవరికి తల పెట్టకూడదు ఒకతను వశీకరణ స్పెషలిస్ట్ అని మన దగ్గర అంటే మా మన దగ్గరకు వచ్చారు మేము ఒక వశీకరణ స్పెషలిస్ట్ని సంప్రదించామండి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మా కొన్ని కష్టాలు అనేది తీరుతాయని మేము వెళ్ళాము అతను మా దగ్గర నుండే వెంట్రుకలు ఈ హెయిర్ ఈ మన మన క్లాత్ అతను నడుచున్నటువంటి చెప్పులు వీటి మీద ప్రయోగం చేశాడు చేసి సమస్యను సృష్టించి తనకు తెలిసిన విధంగా మళ్ళీ దాన్ని తగ్గించాడు ఫైనాన్షియల్ అంతే ఒక మనిషిని సమస్యను సృష్టించవచ్చు దాన్ని మళ్ళీ తగ్గించవచ్చు అలా కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉంటాయండి అలా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ రోజులలో మనిషిని మనిషిని అమ్మే రోజులుగా ఇవి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు ఒక ఆత్మీయునిగా చెప్తున్నాను ఈ రోజులలో ఏ బంధం కూడా కరెక్ట్గా లేదు మొన్న రీసెంట్గా చూసాం కదా ఒక ఒక ల్యాండ్ కోసం సొంత అన్నదమ్ములే నరుక్కొని నరుకొని చంపుకున్నారు అంటే బంధుత్వాలు కానీ బంధాలు కానీ ఈ డబ్బుల ముందు అవి ఎక్కడ కనిపించట్లేదు పేగు బంధం అనేది కూడా పోయింది ఎన్నో చూసాము తండ్రి కో మనకు తండ్రి ఆస్తి పంచలేదని చెప్పేసి కొడుకు తండ్రిని అతమార్చిన సంఘటనలో తల్లి కొడుకుని హతమార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే రకరకాలుగా ఎదుక బాగా తాగొచ్చి కొట్టడం తల్లిని కొట్టడం తండ్రిని కొట్టడం వల్ల తల్లి అతన్ని పిల్లోని హతమార్చడం ఎన్నో సంఘటన అంటే ఈ రోజులలో ఎవరికి ఎవరు కావట్లేదండి మానవత విలువలను కూడా దెబ్బతింటున్నాయి ఒకటి మనవాడే మనల్ని కరెక్ట్గా చూసుకోవచ్చు ఇక బయటవాడేం ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి అలా ఉండదండి అందుకే మనం ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా కరెక్షన్ చేసుకున్నా ఏదైనా జ్యోతిష్యం చూపించుకున్నా కూడా మంచి వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఏదో ప్రపంచంలో నేను ఒక్కడనే మంచి వ్యక్తిని అందరూ మంచి వ్యక్తులు అని నేను అలా అనను మీరు చేసి ఎవరైతే మీకు మీ సమస్యకు పరిష్కారం చూపుతారో వాళ్ళ దగ్గరికి నమ్మకంతో వెళ్ళండి వాళ్ళు కూడా మీకు మంచి చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోబు